హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఇలా ఉన్నారు అందరు, బాగున్నారు కదా? సో ఇవాళ కూడా ఒక మంచి సోప్తో మేము ఇంటికి వచ్చేసినండి. ఇవాళ సోప్ అయితే కనుక మనకు ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి, పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ, బ్లాక్ హెడ్స్ కానీ, కంటి కింద నలుపు ఉన్నా, మనకు డ్రై స్కిన్ ఉన్నా, ట్యాంగ్ ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ కూడా ఈజీగా తొలగించే ఒక మంచి సోప్తో మేము ఇంటికి వచ్చినానండి. ఈ సోప్ అయితే కనుక మనం ఇంట్లో ఉండే వచ్చులతోనే మనం ఈ సోప్ అనేది తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా టైం పట్టదు, తక్కువ టైంలోనే మనం ఈ సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సోపు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చునండి, ఇందులో ఏ డౌట్ లేదు. మనం న్యాచురల్గా ఇంట్లో ఉండే వచ్చులతోనే తయారు చేస్తున్నాం కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నే బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ సోపు కాల్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లేట్లో పెట్టినాను చూడండి. ఎర్ర కందిపప్పు వచ్చేసి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, పెసరపప్పు వచ్చేసి ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి, శనగపప్పు వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను, మినప్పప్పు వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను, రైస్ వచ్చేసి 1-2 స్పూన్లు తీసుకున్నాను, బాదం వచ్చేసి 1/6 తీసుకున్నానండి. ఈ మాదిరిగా బియ్యం అయితే 1-2 స్పూన్లు తీసుకోవాలి, ఎర్రకంది పప్పు వచ్చి కొంచెం ఎక్కువే తీసుకోవాలా. సో మనం 2 స్పూన్లు అనేది తీసుకోవాలా, పెసరపప్పు 2 స్పూన్లు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు అవన్నీ కూడా 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ మాదిరి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అన్నీ కూడా వేసేసుకొని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. నీళ్ళు మాత్రమే యాడ్ చేయకూడదు, మూత పెట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటే మనం జల్లెడ పట్టాల్సిన కూడా అవసరం ఉండదు. సో ఇప్పుడైతే మెత్తగా పౌడర్ అనేది చేసుకుందాము. చూడండి, ఈ మాదిరి మెత్తగా పౌడర్ అనేది చేసుకునే వల్ల మనం మెత్తగా పౌడర్ చేసుకుంటే కన్నా మనకు జల్లెడ పట్టాలని అవసరం కూడా ఉండదు. సో ఈ మాదిరిగా మనం మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే సోప్ బేస్ తీసుకున్నానండి. మీరు మామూలుగా సోప్ బేస్ బదులు పేర్ సోప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే చంద్రికా గ్లిజరింగ్ సోప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా సోప్ బేస్ అయితే తీసుకోవచ్చు. మీరు ఇంకా గోట్ మిల్క్ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చునండి. సో సోప్ బేస్ అయితే కన్నా 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈ మాదిరిగా గ్రేట్ చేసుకోవాలా. ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోనే మొత్తం గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మాదిరి గ్రేట్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్నా స్టవ్ ఆన్ చేసుకొని ఈ మాదిరిగా స్టవ్ పైన డెక్స పెట్టుకొని ఆ డెక్సలో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడైనాక ఈ మాదిరిగా సోపిని అనేది పెట్టేసుకుంటే మనకు సూప్ అనేది తొందరగానే మెల్ట్ అయిపోతుంది. చూడండి, మనం మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్స్ చేసుకుంటామని ఉంటే స్పూన్తో మనకు ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది. చూడండి, ఎంత ఫాస్ట్గా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం గ్లిజరింగ్ అనేది యాడ్ చేసుకోవాలా. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే కిప్ చేసేయండి, లేదంటే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకోండి. సో గ్లిజరింగ్ వేయటం వల్ల మనకు స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. సో ఉంటే కానీ వేసుకోండి. గ్లిజరింగ్ వేసేసినాక 1 స్పూన్ అనేది మనం పౌడర్ చేసుకునేది 1-5 స్పూన్లు అనేది వేసుకోవాలండి. మనం 5 స్పూన్లైనా వేసుకోవచ్చు, లేదంటే 4 స్పూన్లైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో నేనైతే 5 స్పూన్లు వేసినాను, మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చునండి, లేదంటే 1-4 స్పూన్లు సరిపోతుంది. ఈ మిగతా పౌడర్ ఏం చేయాలంటే కదా మనకి ఎక్కువ మిగులుతుంది కదా, మిగిలినప్పుడు మనం డైలీ మనం స్నానం చేసేటప్పుడు ఆ పౌడర్ అనేది మనం ఫేస్కి కానీ ఒళ్ళుకి కానీ అప్లై చేసుకొని కడిగేసినామంటే చాలా బాగుంటుందండి. సో మనం ఈ పౌడర్ అంతా కూడా వేసేసినాక ఉంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడ సోప్ మోల్డ్ అయితే తీసుకున్నానండి నేనైతే కన్నా. మీరు సోప్ మోల్డ్ లేదంటే కన్నా ప్లాస్టిక్ డబ్బాలు కూడా చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చునండి. ఈ మాదిరిగా మామూలుగా సోప్ మోల్డ్ కానీ లేదంటే మనం ప్లాస్టిక్ డబ్బాలు కానీ తీసుకునేటప్పుడు కొంచెం వ్యాజ్లిన్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకొని అప్పుడు మనం సోప్ బేస్ అనేది అందులో వేసుకోవాలా. సో నేను అయితే వ్యాజ్లిన్ అయితే అప్లై చేసినాక ఈ మాదిరిగా సోప్ బేస్ అంతా కూడా సోప్ మోల్డ్ వేసుకుంటా ఉన్నాను. నాకు కరెక్ట్గా 1-3 సోప్స్ అయితే వచ్చినాయండి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు సోప్ బేస్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి, సోప్ అనేది ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చిందండి. సోప్ అయితే ఎక్కడ మిస్టేక్ కాదు. సో ఇదంతా సోప్ మోల్డ్ వేసేసినాక మనం బయటని 24 గంటల సేపు అలాగే వదిలేసినామంటే సోప్ గట్టిగా అయిపోతుంది. సో 24 గంటల తర్వాత శుజం సోప్ గట్టిగా అయినాక చాలా ఈజీగా గట్టిగా అయిపోతుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టద్దు మీరైతే కన్నా. చూడండి, 24 గంటల తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది. మనం బయటనే 1-24 గంటల సేపు అలాగే వదిలేసినామంటే కన్నా సోప్ అనేది గట్టిగా అయిపోతుందండి. ఇంకా మీకు టైం ఉండిందంటే 2 రోజులంతా అలాగే వదిలేసేయండి, సోప్ అనేది గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇక్కడైతే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తీసిన 1-5 నిమిషాలకు నిమ్మ వచ్చింది. ఆ నిమ్మ వచ్చిందంటే సోప్ అనేది మెత్తబడిపోతుంది, మనం నీళ్ళలో వేసినప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది, లేదంటే చేతికి అలాగే క్రీమ్ లాగా అంటుకుంటూ ఉంటుంది. సో మీరు ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు, బయటనే 1 రోజు కానీ 2 రోజులు కానీ అలాగే వదిలేసేయండి, సోప్ అనేది బాగా వస్తుంది. మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరి వచ్చేదండి సోప్ అయితే కన్నా.
మనం నిమ్ము తగలకుండా అలాగే పెట్టినామంటే ఒక 3 నెలలు కానీ 2 నెలలు కానీ నిల్వ ఉంటుంది ఈ సోప్ ఏదైనా అస్సలు పాడవదు. ఈ సోప్ మనం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చునండి, ఎందుకంటే న్యాచురల్గా మనం ఇంట్లోనే ఉండే వచ్చులతోనే తయారు చేసినాం కాబట్టి ఎవరైనా యూజ్ చేయవచ్చు. నల్ల మచ్చలు కానీ లేదంటే మనకి ఎక్కువ డ్రై స్కిన్ ఉన్నా లేదంటే మనకి ఎక్కువ బ్లాక్ కలర్లో ఉన్నా కూడా స్కిన్, సో మనకు అనేది స్కిన్ అనేది వైట్గా వస్తుంది. అలాగే నల్ల మచ్చలు అనేది ఈజీగా తొలగించేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువ ఈ సమ్మర్లో అయితే కన్నా ట్యాంగ్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ట్యాంగ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా తొలగించేస్తుందండి ఈ సోప్ అయితే. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే చేతికి కూడా అప్లై చేసి చూపించాను చూడండి ఎలా వచ్చేది కూడా. ఈ మాదిరిగా నీళ్ళల్లో మాదిరిగా తడిపినామంటే మెత్తగా ఉన్నిందంటే సోప్ అనేది విరిగిపోతుంది, లేదంటే చేతికే క్రీమ్ లాగా అంటుకుంటుంది. సో సోప్ అనేది గట్టిగా ఉంది కాబట్టి ఈ మాదిరిగా అమ్మికి రుద్దినా లేదంటే నీళ్ళల్లో తడిపినా కూడా సోప్ అనేది తునగలేదు. చేతికి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక్క 2 మినిట్స్ మనం బాగా మసాజ్ చేసినట్టు రుద్దినామంటే కదా మన ఫేస్ పైన ఉండే కానీ లేదంటే మనకు నెక్ సైడ్ కానీ చేతలకు కానీ ఎక్కువ డస్ట్ పేరుకొని ఉన్నా కూడా ఈజీగా తొలగించేస్తుంది. చూడండి కడిగేసాను ఎలా వచ్చేది కూడా మీకు అర్థమవుతుంది. చూడండి కడిగేసినాను ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చేదండి. మనం ఒక్కసారి యూజ్ చేసని ఈ మాదిరిగా వచ్చిందంటే మనం డైలీ యూజ్ చేసినామంటే మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది, పింపుల్స్ రానికండా చేస్తుంది, పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు ఉన్నా కూడా తొలగించేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కానీ, ఈ వీడియో మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కానీ. అలాగే మీరు ఇంకా లైక్ చేయనట్టయితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నాకైతే ఇంకొక ఛానల్ ఉండదండి, మిసెస్ బ్లాగ్. మిసెస్ బ్లాగ్ ఛానల్కి కూడా వెళ్ళి మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.